కేబినెట్ సమావేశంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియాతో మాట్లాడారు. ఇకపై మంత్రులు ఎమ్మెల్యేలు రోడ్లపై తిరగాల్సిందేనని సీఎం వైఎస్ జగన్ అన్నట్లు అన్ని పత్రికల్లో ప్రధాన శీర్షికలో వచ్చిన మాట వాస్తవమేనన్నారు. గడిచిన 2.5 ఏళ్లు తాడేపల్లి ప్యాలెస్ లో సుఖపురుషుడిగా గడిపారన్నారు. గెలిచాక కష్టాల్లో ఉన్న ప్రజలను పలకరించారా అని ప్రశ్నించారు. 2.5 సంవత్సరాలు ప్రజలను గాలి కొదిలేశారన్నారు. అత్యాచారాలు జరుగుతున్నా, వరదలు వచ్చినా, కరోనాతో జనం చేస్తున్నా ఎప్పుడూ జనంలోకి రాని సీఎం ఇప్పుడెందుకు రోడ్లపైకి రావాలనుకుంటున్నారని ప్రశ్నించారు. కేబినెట్ సమావేశం అంటే ఏముందిలేండి? ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి గంగిరెద్దులాగా తలూపి చప్పట్లు కొట్టి రావటమే కదా. ఈ మంత్రులకి, ఈ రబ్బర్ స్టాంప్ మంత్రులకి, ఈ డమ్మి మంత్రులకి, ఈ అధికారులందరికీ కూడా కేబినెట్ సమావేశంలో నోరెత్తి మాట్లాడేటటువంటి స్వేచ్ఛ ఎక్కడుంది? అటువంటి ఫ్రీడమ్ ఎక్కడుంది? అంత ధైర్యం ఎక్కడుంది వీళ్ళందరికీ కూడా? ఏదో ఆయన చెప్పింది ఏదో వింటారు, చప్పట్లు కొట్టి గంగిరెద్దులాగా తలాడించి వస్తారు. అది మన దౌర్భాగ్యం. సరే, ఏదేమైనా నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక కామెంట్ చేశారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే, మనమంతా ఇక మీద రోడ్ల మీద తిరగాల్సిందే, ప్రభుత్వానికి 3 ఏళ్ళు పూర్తిగా వస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ మనమంతా రోడ్ల మీదకు వచ్చి తిరగాల్సిందే అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్న మాట ఈ రోజున ఫ్రంట్ పేజీ హెడ్లైన్స్లో ప్రధాన శీర్షికగా రావటం జరిగింది. మంచిదే, మరి ఇన్ని రోజుల పాటు తాడేపల్లి ప్యాలెస్లో అత్యంత విలాసవంతంగా జీవిస్తూ ఏమాత్రం ప్రజల కష్టాలు పట్టించుకోకుండా, ప్రజలు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నా కూడా వాళ్ళ వైపు కన్నెత్తి చూడకుండా, ఎక్కడా కూడా వాళ్ళని పట్టించుకోకుండా చక్కగా తాడేపల్లి ప్యాలెస్లో ఒక సుఖపురుషుడిలాగా మరి జీవించి ఇప్పుడేదో ఆయనకు బయటకు రావాలనిపిస్తుందంట. ఇన్నాళ్ళు బయటకు వచ్చినా కూడా ప్రత్యేక విమానాల్లో, హెలికాప్టర్లో గాల్లో చక్కర్లు కొట్టడం కదా, గాల్లో చక్కర్లు కొట్టడమే కదా ఈయన గారు చేసింది. ఈయన అసలు భూమి మీదకి ఎక్కడ దిగాడు? ఏ రోజైనా నేను చొక్కా నలిగిందా, ప్యాంటుకి ఏమైనా ఇంత బురద అంటిందా? ఏ రోజైనా ప్రజల కష్టాల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించాడు? ఆయన తుఫాన్లు వచ్చి రైతులు పంట నష్టపోతే వాళ్ళది వాళ్ళ ముఖం చూడడు, రైతులను పలకరించిన పాపాను పోలేదు. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలుగా కోవిడ్ వల్ల మరి కొన్ని కోట్ల మంది ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఆక్సిజన్ అందక ఊపిరాడక ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోతే కనీసం ఒక్క హాస్పిటల్కి వెళ్ళి ప్రజలకి ధైర్యం చెప్పేటటువంటి సమయం కూడా లేదు, అటువంటి తీరిక లేదు ఈ దిక్కుమాలిన ముఖ్యమంత్రికి. ఇవాళ ఈయన గారు రోడ్ల మీదకి వస్తాడంట. 2.5 సంవత్సరాలుగా ప్రజల్ని గాలి కొదిలేసి వాళ్ళని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, మహిళలపైన అత్యాచారాలు జరుగుతుంటే లెక్కలేదు దీనికి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే లెక్కలేదు, కరోనా బారిన పడి సరైన వైద్య సౌకర్యాలు అందక ఊపిరాడక ప్రజలు చనిపోతుంటే ఈయనకి లెక్కలేదు. ఏ రోజు బయటికి రానటువంటి ముఖ్యమంత్రి 3 సంవత్సరాలు అయిపోయిందంట, ఇంకా 2 సంవత్సరాలు మిగిలిందంట, మళ్ళీ అధికారం కావాలంటే ఈయన గారికి దానికోసం మళ్ళీ రోడ్ల మీద తిరిగి మళ్ళీ డ్రామాలు ఆడాలంట. ఆహాహాహా, ఏ ఎంత గొప్ప తెలివయ్యా నీది జగన్ రెడ్డి. ప్రజలు ఒకసారే మోసపోతారు, ప్రతిసారి నువ్వు ఆడినటువంటి డ్రామాలకి ప్రజలు మోసపోయేటటువంటి పరిస్థితి లేదు. గతంలో ఆడావు కదా 1 సంవత్సరం పాటు పాదయాత్ర పేరుతో రోడ్లమ్మడి తిరిగి వీధి నాటకాలు ఆడి నీ ఇష్టానుసారం మాయమాటలు చెప్పి ఇవాళ ఒక్కదాన్ని కూడా సరిగ్గా అమలు చేయకుండా ఇవాళ ప్రజలను ఎత్తిన టోపీ పెట్టి మళ్ళీ వస్తావు నువ్వు రోడ్ల మీదకి రా, చూసుకుందాం. మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం, ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు నువ్వు రోడ్డు మీదకి వస్తావా, నీ కాలర్ పట్టుకుని నిన్ను నిలదీద్దామని చెప్పి ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారా జగన్ రెడ్డి? మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఇవాళ రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు, మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు, నిరుద్యోగ యువత ఎదురు చూస్తూ ఉన్నారు, ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్నారు, వ్యాపారస్తులు ఎదురు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు దొరుకుతావా నువ్వు, నీ కాలర్ పట్టుకుని నిలదీద్దామని ఎదురు చూస్తూ ఉన్నారా? రా, చూసుకుందాం, రోడ్ల మీదకి రా. నువ్వు నీ మంత్రులందరూ రండి రోడ్డు మీదకి. ఇన్ని రోజులు తప్పించుకుని తిరిగింది చాలు, ఇంకా రండి చూసుకుందాం. ఆఖరికి ముసలి వాళ్ళు కూడా, ఓపిక లేక మంచాన పడ్డటువంటి ముసలి వాళ్ళు కూడా ఓపిక చేసుకుని రోడ్డు మీదకి వచ్చి నిన్ను నిలదీయడానికి ఎదురు చూస్తూ ఉన్నారాయా? వాళ్ళ పెన్షన్లు కట్ చేస్తావు నువ్వు, అసలు నీకు మానవత్వం అనేది ఉందా? కాబట్టి వాళ్ళ వృద్ధుల దగ్గర నుంచి, యువకుల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు దొరుకుతావా నువ్వు అని ఎదురు చూస్తూ ఉన్నారాయా? కాబట్టి రా రోడ్ల మీదకి. రోడ్ల మీదకి వచ్చే ముందు అసలు రోడ్ల పరిస్థితి ఏంటయా? ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ఏంటి దా చూసుకుందాం. నువ్వు నీ ప్రభుత్వ హయాంలో రోడ్లు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో, ఇవాళ రోడ్లు ఏ విధంగా చెరువులుగా మారిపోయాయో,
రోడ్లపైన నడవలేనటువంటి పరిస్థితులు వాళ్ళ ప్రజలు ఏ విధంగా ఉన్నారో, రోడ్లపైన వరి నాట్లు నాటాల్సినటువంటి పరిస్థితి దేనికి వచ్చిందో, ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో, ఎంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారో, నీ దిక్కుమాలిన ప్రభుత్వంలో రోడ్ల వ్యవస్థని పూర్తిగా గాలి కొదిలేసి నువ్వు ఎన్ని రకాలుగా ప్రజల్ని క్షోభ పెడుతున్నావో దా చూసుకుందాం. ఇన్ని రోజులు గాల్లో తిరిగింది జాలు, ప్రత్యేక విమానాల్లో హెలికాప్టర్లో తిరిగింది జాలు, ఇవాళ రోడ్డు పైన నడువు నీకు తెలుస్తుంది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ఏంటో సరిగ్గా ఎక్కడా కూడా ఇవాళ ఈ రోడ్ల విషయాన్ని గాలికి వదిలేసి ఇవాళ ఈయన గారు రోడ్లు ఇవాళ రోడ్లు గుర్తొచ్చాయి ఈయనకి, ఈయన డ్రామాలు ఆడటానికి. ఇవాళ నేను ఒకటే ఈ రోజున రాష్ట్ర ప్రజలందరికీ మీడియా సమావేశం ద్వారా తెలియజేస్తున్నా, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐఐబి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థని మెరుగుపరచడం కోసం, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకి కనెక్ట్ చేసేటటువంటి రోడ్లు, అనుసంధానం చేసేటటువంటి రోడ్లని మరింత మెరుగుపరచడం కోసం, ఇంకా కూడా అభివృద్ధి చేయడం కోసం ఆ రోజున ఆయన ఎంతో కష్టపడి దాదాపుగా $455 మిలియన్ ఆ రోజున రుణం తీసుకొస్తే దాదాపుగా 3,500 కోట్లకు భయపడి రుణం ఆయన శాంక్షన్ చేస్తే చేయించితే ఈ రోజున ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉందో కూడా ఇవాళ నేను చెప్తూ ఉన్నా. $455 మిలియన్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున శాంక్షన్ చేయించిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. September 28, 2018 చంద్రబాబు నాయుడు గారి కృషితో ఆ రోజున ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ నుంచి ఇవాళ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచడం కోసం లోన్ అప్రూవ్ అయింది. అప్రూవల్ డేట్ September 28, 2018. దానికి సంబంధించి అగ్రిమెంట్ సైన్ చేసినటువంటి తేదీ February 25, 2019. ఈ కాంట్రాక్ట్ అమల్లోకి వచ్చినటువంటి తేదీ April 22, 2019. అంటే మా ప్రభుత్వ పదవీకాలం పూర్తయిపోతున్నటువంటి తరుణంలో, ఆ సందర్భంలో ఆ రోజున ఎంతో కృషి చేసి మేము అన్ని వేల కోట్ల రూపాయల రుణం తీసుకురావడం జరిగింది. $455 మిలియన్ కేవలం రోడ్ల అభివృద్ధి కోసం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కృషి చేసి తీసుకొస్తే ఇవాళ ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఏం చేస్తోందో తెలుసా అండి? ఇవాళ వచ్చినటువంటి డబ్బుని, మేము శాంక్షన్ చేయించినటువంటి లోన్ని ఏమాత్రం కూడా సక్రమంగా వినియోగించకపోవటం వల్ల, వినియోగించకుండా ఉండటం వల్ల ఇవాళ రోడ్లు ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితికి చేరినటువంటి విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజున ఈ రుణాన్ని మేము దేనికోసం తీసుకొచ్చాం? కన్స్ట్రక్షన్ ఆఫ్ అబౌట్ 2,350 కిలోమీటర్స్ ఆఫ్ బిట్యుమెన్ పేవ్డ్ రోడ్స్ అండ్ ఆల్సో ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ 2,450 కిలోమీటర్స్ ఆఫ్ సిమెంట్ పేవ్డ్ రోడ్స్ అండ్ ఆల్సో ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జెస్ అండ్ హైడ్రాలిక్ స్ట్రక్చర్స్ ఇంక్లూడింగ్ 18 మేజర్ బ్రిడ్జెస్. వీటన్నిటి కోసం $455 మిలియన్ రుణాన్ని మేము తీసుకొచ్చాం. 2,350 తార్ రోడ్లకి, 2,450 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లకి, బ్రిడ్జీలు 18 ప్రధాన బ్రిడ్జీల కోసం మేము ఈ రుణాన్ని తీసుకొస్తే, ఈ రుణాన్ని శాంక్షన్ చేస్తే ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి సర్కార్ గత 2 సంవత్సరాల 4 నెలల కాలంలో చేసిందేంటి? ఇవాళ అది కూడా ఇదా, ఇవన్నీ కూడా మీరు ఎవరైనా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి, వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్ చూడండి, ఈ ప్రాజెక్ట్ యొక్క పురోగతికి సంబంధించి వాళ్ళు పెట్టినటువంటి సమాచారాన్ని చూడండి. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఇప్పటివరకు ఎంత డబ్బులు ఇచ్చారో కూడా చాలా స్పష్టంగా రాసింది. దీనిలో మీరు చూసినట్లయితే డిస్పర్స్మెంట్ సమ్మరీ, అంటే ఇప్పటివరకు ఎంత నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించారో కూడా ఇక్కడ రాశారు. ఇప్పటివరకు $71.138 మిలియన్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు డిస్పర్స్ చేయడం జరిగింది, ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. $71.13 మిలియన్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ రీసెంట్గానే మోస్ట్ రీసెంట్ డిస్బర్స్మెంట్ January 25, 2021 $40 మిలియన్ కూడా పంపించారు. మొత్తంగా $71 మిలియన్ $71.138 మిలియన్ అంటే దాదాపుగా $500 కోట్ల పైబడి ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు పంపిస్తే ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. ఏం చేశారు ఈ డబ్బంతా? ఇవాళ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకు వాళ్ళ నివేదిక తెలియజేస్తోంది, $71.13 మిలియన్ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఇచ్చాం డబ్బులని చెప్పి. ఏం చేస్తా ఉన్నారు ఈ డబ్బంతా? మీరు ఒక్క పైసా కూడా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి డబ్బులు మీరు సక్రమంగా ఖర్చు పెట్టలేదు కాబట్టే ఈ పనులు టేకప్ చేసినటువంటి, ఈ పనులు తీసుకున్నటువంటి టెండర్లో దక్కించుకున్నటువంటి కాంట్రాక్టర్లకు కూడా ఒక్క పైసా మీరు చెల్లించలేదు కాబట్టి వాళ్ళ కాంట్రాక్టర్లు అందరూ కోర్టుకు వెళుతున్నారు. హైకోర్టుకి రిట్ పిటిషన్ నంబర్ 19490, అదేవిధంగా రిట్ పిటిషన్ నంబర్ 19508, రిట్ పిటిషన్ నంబర్ 19569, ఇట్లా అనేక పిటిషన్లు ఏమనేస్తూ ఉన్నారు. పిటిషన్లు
ఏఐబి వర్క్స్ ఏవైతే ఉన్నాయో, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్కు సంబంధించి మేము చేసినటువంటి పనులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు చెల్లింపులు చేయట్లేదు అని చెప్పి ఇంతమంది కాంట్రాక్టర్లు కోర్టు మెట్లు ఎందుకు ఎక్కుతున్నారో కూడా సమాధానం చెప్పాలి. ఒక పక్కనేమో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్, మేము $71 మిలియన్ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏమైపోయిందండి డబ్బంతా? ఎవరికి దోచిపెట్టారు మీరు ఈ డబ్బంతా? ఈ డబ్బంతా మీరు మింగేసి దారి మళ్లించేసి ఇవాళ రోడ్లు వేయలేనటువంటి పరిస్థితికి, ఇవాళ కాంట్రాక్టర్లు కూడా మీరు చెల్లింపులు చేయకపోయేసరికి వాళ్ళు హైకోర్టు మెట్లెక్కుతున్నటువంటి పరిస్థితి. మీరు సక్రమంగా ఆ డబ్బును వినియోగించుంటే, సక్రమంగా చెల్లింపులు చేసి ఉండుంటే ఇవాళ ఈ పరిస్థితి దాపురించేదా అని జగన్ రెడ్డిని అడుగుతున్నా. ఇవాళ ఏదో రోడ్ల మీదకి వస్తూ ఉన్నావని చెప్తున్నావు కదా, సమాధానం చెప్పు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బు, ఏఐబి బ్యాంక్ డబ్బుని ఎవరికి దోచిపెట్టావో సమాధానం చెప్పు. ఇవన్నీ గమనించిన తర్వాత ఇవాళ మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ ఒక సామాన్య పౌరుడిగా కొమ్మారెడ్డి పట్టాభరం అనే నేను ఇవాళ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకుకి నేను ఫిర్యాదు చేయబోతా ఉన్నా. ఎందుకంటే ఇది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం కదండి. ఇవాళ నాలాంటి ప్రజలు, నాలాంటి సామాన్యులు ఇవాళ ఓట్లేస్తే నువ్వు ముఖ్యమంత్రిగా కూర్చున్నావా జగన్ రెడ్డి? నిన్న పీఠం మీద కూర్చోబెట్టాం కదా అని చెప్పి నీ ఇష్టానుసారం దోపిడీ చేస్తుంటే చూస్తూ కూర్చుంటావా? ఇవాళ నేను ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకుకి చెందినటువంటి వెన్యూ గో సీనియర్ ఇన్వెస్ట్మెంట్ ఆపరేషన్ స్పెషలిస్ట్, ఈ ప్రాజెక్ట్కి ఇన్ఛార్జ్ అయినటువంటి వెన్యూ గో అనే ఆయనకి ఇవాళ నేను ఫిర్యాదు చేయబోతా ఉన్నా. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయబోతా ఉన్నా. ఈ రకంగా మీరు అందించినటువంటి డబ్బుని వీళ్ళు దారి మళ్ళిస్తూ ఉన్నారు, దోపిడీ చేస్తూ ఉన్నారు. మీరు $1 మిలియన్ డబ్బు మీరు ఇచ్చారని చెప్తున్నటువంటి డబ్బు ఇవాళ సక్రమంగా దాన్ని వినియోగించకపోవటం వల్ల రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో వచ్చి చూడండి. కాంట్రాక్టర్లకి డబ్బులు చెల్లించకపోవటం వల్ల కాంట్రాక్టర్లు కోర్టులో ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు చూడండి. ఇవాళ ఈ కాపీలన్నీ కూడా కోర్టులో దాఖలవుతున్నటువంటి పిటిషన్ కాపీలన్నీ కూడా నేను ఇవాళ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకుకి పంపిస్తున్నా. ఎందుకు దాఖలవుతూ ఉన్నాయి ఈ పిటిషన్లు కోర్టులో? ఇవన్నీ కూడా నేను ఈ కాపీలన్నీ కూడా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకుకి పంపిస్తున్నా. ఏమయ్య జగన్ రెడ్డి, నువ్వు ప్రతిసారి ఏదో చెప్తూ ఉంటావు కదా, ల్యాప్టాప్ ముందేసుకుని ఎట్ ద ప్రెస్ ఆఫ్ ఏ బటన్ నేను ఓ చెప్తూ ఉంటావు కదా, ఎట్ ద ప్రెస్ ఆఫ్ ఏ బటన్ నేను ప్రజలకు ఎంత మేలు చేస్తూ ఉన్నానో చూడండి. ఒక ల్యాప్టాప్ ముందేసుకుని మాట్లాడతావు కదా నువ్వు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాకుండా. ఇవాళ నేను కూడా నొక్కుతూ ఉన్నాను ఆ బటను, నేను కూడా నొక్కుతా ఇవాళ బటను. నువ్వు చేస్తున్నటువంటి అవినీతిని బయట పెట్టడానికి నొక్కుతా బటను. నువ్వేదో డ్రామాలు వేస్తావు కదా ల్యాప్టాప్ ముందేసుకుని, వేల కోట్ల దిగమింగుతూ ఒక ల్యాప్టాప్ ముందేసుకుని డ్రామాలు ఆడతావు నువ్వు. ఏంటా నువ్వు చేసే సంక్షేమం? ఇవాళ నేను నొక్కుతా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ నీ ఎదురుగుండానే, మీడియా ముందు లైవ్లో నొక్కుతున్నా నీ పైన ఫిర్యాదు. venue.go@aib.org నొక్కానా బటను? వెళ్ళింది ఈమెయిల్. ఇప్పుడు సమాధానం చెప్పు. నొక్కా బటను మిస్టర్ జగన్ రెడ్డి, నీ పైన లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తూ ప్రత్యక్ష ప్రసారంలో మీడియా ముందు నొక్కా బటను, నీ అవినీతిని బయట పెట్టే బటన్ నొక్కాను. ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పు. 500 కోట్ల రూపాయలకి పైబడి ఏఐబి బ్యాంక్ ఇచ్చినటువంటి డబ్బు ఎవరికి దోచిపెట్టావో సమాధానం చెప్పాయా నువ్వు? ఇవాళ నువ్వు డ్రామాలు ఆడతావా ఒక ల్యాప్టాప్ ముందేసుకుని? నువ్వు రోడ్ల గురించి మాట్లాడతావా? రోడ్ల మీద తిరగాల్సిందే. ప్రభుత్వం 3 ఏళ్ళు పూర్తయ్యాక మళ్ళీ మనం అంతా రోడ్ల మీదకి వచ్చి తిరిగి డ్రామాలు ఆడి మళ్ళీ ఓట్లు వేయించుకోవాలా నాయన? నువ్వు దా చూసుకుందాం రోడ్ల మీదకి. ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు నీకోసం. చాలు ఇంకా ఇంటి చుట్టూ 144 సెక్షన్ పెట్టుకుని, వేల మంది పోలీసులను కాపలా పెట్టుకుని, ఒక దొంగలాగా తిరిగావు 2 సంవత్సరాల పైన. చాలు ఇంకా రా రోడ్డు మీదకి రా. ఇవాళ నీకోసం వృద్ధుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, నిరుద్యోగుల దగ్గర నుంచి, ఉద్యోగస్తుల దగ్గర నుంచి, వ్యాపారస్తుల దగ్గర నుంచి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మాతో సహా. కాబట్టి వచ్చి సమాధానం చెప్పు. నువ్వు రోడ్లు ఎందుకు వేయలేకపోయావో సమాధానం చెప్పు. ఈ డబ్బంతా ఎవరికి దోచిపెట్టావో సమాధానం చెప్పు. ఇవాళ కాంట్రాక్టర్లందరూ కోర్టుల మెట్లకి ఎందుకు ఎక్కుతున్నారో సమాధానం చెప్పు. ఇవాళ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ వాళ్ళకి పెట్టాం కదా కంప్లైంట్, ఇప్పుడు వస్తుంది జవాబు, వస్తుంది ఇప్పుడు ఎంక్వైరీ టీం వస్తుంది. నువ్వు గతంలో దొంగచాటుగా దొడ్డిదారులు ఆ రోజున అమరావతి రాజధానిని నాశనం చేయడం కోసం ఆ రోజున నువ్వు ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఎవరు మర్చిపోలేరు. నువ్వు ఒక దొంగలాగా దొడ్డిదారులు ఆ రోజున ప్రపంచ బ్యాంకుకు పెట్టా అటు పెట్టానని చెప్పి ఒక రాజధాని, ఒక ప్రజా రాజధానిని నాశనం చేయడం కోసం నువ్వు ఆ రోజున డ్రామాలాడావు. ఇవాళ నేను ప్రజల కోసం, ఇవాళ ప్రజాధనాన్ని నువ్వు దోపిడీ చేసినందుకు గాను నీ అవినీతిని బయటపెట్టడానికి రైట్ ట్రయల్గా
ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టి పెట్టానా నేను కంప్లైంట్? ఇప్పుడు చెప్పు, సమాధానం చెప్పు. రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తావు? ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ ఏం సమాధానం చెప్తావు చెప్పు. ఇవాళ నువ్వు ఆ డబ్బు ఎవరికి దోచిపెట్టావో సమాధానం చెప్పు. రోడ్లు ఎందుకు వేయలేకపోయావు సమాధానం చెప్పు. వీటన్నిటికీ సమాధానాలు చెప్పి రా, రోడ్ల మీదకి రా. నీ ప్యాంటు మోకాలు ఎత్తుకుని లో పైకెత్తుకుని నడవాల్సి వస్తుందో? ఎందుకంటే చెరువుల్లాగా ఉన్నాయి కదా రోడ్లన్నీ. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిమిషం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ రకంగా ఇంకా బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని చెప్పి ఆలోచించి అంత కష్టపడి ఆయన $455 మిలియన్. దీనిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఉంటుందండి. వాళ్ళు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ వాళ్ళు $455 మిలియన్ వాళ్ళు అందిస్తే మన వాటా కింద కూడా దాదాపు $200 మిలియన్ దాకా మనం కూడా దీనిలో పెట్టాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా దానికి కేటాయించలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాటా $211 మిలియన్. అంతేకాకుండా దీనిలో ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా పెట్టారండి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ వాళ్ళ నివేదికలో, ఎంత మేర ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళింది అన్నది కూడా పెట్టారు. దానిలో మనం చూసినట్లైతే April 1, 2021 టార్గెట్ ఏంటంటే 4,600 కిలోమీటర్ల రోడ్లు నిర్మించాల్సినటువంటిది టార్గెట్ అండి, 4,600. కానీ యాక్చువల్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం ఓన్లీ 680 కిలోమీటర్స్కి మాత్రమే 4,600 కిలోమీటర్స్ టార్గెట్ అయితే 680 కిలోమీటర్లకు మాత్రమే రోడ్లు నిర్మాణం మొదలైంది అని చెప్పి వాళ్ళ నివేదికలో పెట్టారు. అంటే నాట్ ఈవెన్ 15%. ఇవాళ టార్గెట్లో 15% కూడా నువ్వు పూర్తి చేయలేకపోయావు. ఎందుకు అంటే నువ్వు వచ్చినటువంటి రూపాయి మొత్తాన్ని కూడా దారి మళ్లించావు కాబట్టి, ఇవాళ ఎక్కడా కూడా కాంట్రాక్టర్లకి చెల్లింపులు చేయలేదు కాబట్టి, ప్రభుత్వ వాటాగా పెట్టాల్సిన ధనాన్ని కూడా పెట్టలేదు కాబట్టి 15% మించి ఇవాళ ప్రాజెక్టు పూర్తి అవ్వనటువంటి పరిస్థితి 2.5 సంవత్సరాల కాలంలో. ఆ విషయాన్ని కూడా పెట్టారు ఏఐబి రిపోర్ట్లో. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా మేము ప్రస్తావిస్తున్నాం. ప్రస్తావించి ఎందుకు ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్ళట్లేదు, ఎందుకు కేవలం 15% మాత్రమే పనులు ప్రారంభమయ్యాయో, ఎందుకు ఈ డబ్బంతా కూడా ఈ రకంగా దారి మళ్ళుతుందో, ఇవన్నింటిని కూడా ఈ అంశాలన్నింటినీ ప్రస్తావిస్తూ మరి ఏఐబి బ్యాంక్ ఇవాళ లిఖిత పూర్వకంగా ఇప్పుడే ఫిర్యాదు చేయడం జరిగింది. దానిలో మేము ఇచ్చినటువంటి ఫిర్యాదులో మరి హైకోర్టులో దాఖలైనటువంటి అనేక రిట్ పిటిషన్ల కాపీలను కూడా మేము జతపరుస్తూ ఉన్నాం. ఇవన్నీ పెట్టి తప్పనిసరిగా విచారణ జరగాలి. ఎందుకంటే ఈ రకంగా ప్రభుత్వ బ్యాంకుల్ని ప్రపంచ బ్యాంకుల్ని మోసం చేస్తే భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ పడిపోతే దాని యొక్క పర్యవసానాలు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనుభవించాల్సి వస్తుంది. ఈ రకంగా ఒక 420 ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల, బ్యాంకుల్ని ఈ రకంగా మోసం చేయటం వల్ల భవిష్యత్తులో మనకి ఒక్క పైసా అన్న రుణాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందా కూడా ఆలోచించాలి. ఇవన్నీ ఇలా ఉంటే ఇవాళ సిఏజీ వారు 30,919 కోట్లకి ఇవాళ ఖర్చు తేలట్లేదు అంటున్నారు. కేటాయింపులు లేకుండా 30,919 కోట్ల ఖర్చా అంటే లెక్కలు తేలట్లేదు మళ్ళీ 30,919 కోట్లకి. గతంలో వాళ్ళు ప్రస్తావించినటువంటి 41,000 కోట్లకే ఇవాళ వరకు లెక్క దాలేదు. ఆ 41,000 కోట్లకు అదనంగా మళ్ళీ 30,919 కోట్లు ఏం చేస్తూ ఉన్నాయా జగన్ రెడ్డి నువ్వు? ఇప్పటికీ 70,000 కోట్లు వాళ్ళ సిఏజీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇవాళ నీ ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిన్న కేబినెట్ సమావేశానికి ఎందుకు హాజరు కాలేదు? నువ్వు సమాధానం చెప్పు. ఎందుకు ఫైనాన్స్ మినిస్టర్ డుమ్మా కొట్టాడు నిన్న కేబినెట్ మీటింగ్కి? ఎందుకు ముఖం చాటేశాడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి? ఏ భయంతో కేబినెట్కి రాలేదు? అంటే నువ్వు మళ్ళీ ఇంకా ఏమన్నా తప్పుడు పనులు చేయిస్తావా ఆయన చేతన రాలేదా? లేదంటే ఇప్పటి వరకు అయ్యింది చాలు ఇంకా నమస్కారం, నాకు ఈ కేబినెట్కి ఏం సంబంధం లేదని చెప్పి రాలేదా? ఎందుకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిన్న కేబినెట్ మీటింగ్కి రాలేదు? సిఏజీ వాళ్ళు ఈ లేఖలు రాయటం ఏంటి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేబినెట్ రాకుండా డుమ్మా కొట్టడం ఏంటి? సమాధానం చెప్పు నువ్వు. ఇవాళ ప్రజలందరూ అడుగుతున్నారు ఎందుకు ఫైనాన్స్ మినిస్టర్ ఎగ్గొట్టాడు నిన్న కేబినెట్ మీటింగ్. ఇవాళ పుట్టలోంచి పాములు బయటపడ్డట్టుగా నీ అవినీతి చిట్టా ఒక్కొక్కటి బయటపడుతుంది జగన్ రెడ్డి. ఇవాళ అందుకనే ఈ విషయాలన్నిటి మీద ప్రజల పక్షాన నిన్ను గట్టిగా నిలదీయటానికే ఈ రోజున ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకు ద్వారా ఆ రోజున మేము తెచ్చినటువంటి రుణాన్ని, నువ్వు దిగమింగినటువంటి ఉదంతాన్ని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకుకి ఫిర్యాదు చేయడం కోసం మీడియా సమక్షంలో ఈ ప్రెస్ మీట్ పెట్టాం.
భవిష్యత్తులో తప్పనిసరిగా ఈ $71 మిలియన్ డబ్బు ఎవడి ఖాతాల్లోకి వెళ్ళింది, ఎవడి జేబులోకి వెళ్ళింది కూడా తేలాలి. అదేవిధంగా పదే పదే సిఏజీ వారు రాస్తున్నటువంటి లేఖలకు కూడా మరి ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మీరు కేబినెట్ సమావేశానికి రాకుండా ముఖం చాటేసినా కూడా మీరు తప్పనిసరిగా మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పండి. ఎందుకు ఈ రకంగా ఒకదాని తర్వాత ఒకటి లేఖలు రాస్తున్నారు? ఏమైపోతోంది డబ్బంతా? ఈ 2 సంవత్సరాల 4 నెలల కాలంలో దాదాపుగా 280,000 కోట్ల రూపాయలకు పైబడి మీరు అప్పులు చేసి ఎవరికి దోచిపెట్టారో వీటన్నిటికీ కూడా సమాధానాలు చెప్పాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తూ త్వరలోనే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ నుంచి కూడా విచారణ బృందం వస్తుంది. ఆ రోజున నిజానిజాలు కూడా బయటకు వస్తాయి. ఇవాళ రోడ్లు ఇటువంటి అధ్వాన స్థితికి రావడానికి కారణం ఇవాళ జగన్ రెడ్డి యొక్క దోపిడీ అన్న నిజాలు కూడా భవిష్యత్తులో బయటకు వస్తాయని చెప్పి మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇంటర్నేషనల్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి డబ్బు దోపిడీ చేస్తూ ఉంటే చూస్తూ కూర్చోవాలండి. ఆ రోజున మా ప్రభుత్వ హయాంలో ఇవాళ మీరు ఏఐబి వెబ్సైట్కి వెళ్ళండి, దానిలో చాలా క్లియర్గా ఏమని రాశారంటే ఎనీ కామన్ సిటిజన్ can complain to the AIB, Asian Infrastructure and Investment Bank, if they find that misappropriation or corruption is happening with their funds అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి సెల్ను పెట్టారు ఏఐబి వాళ్ళు. వాళ్లే అవకాశం కల్పించారు. ఏ సామాన్యుడైనా ఏ సామాన్య పౌరుడైనా మీరు ఫిర్యాదు చేయండి అని చెప్పి వాళ్లే చెప్పారు. కాబట్టి వాళ్ళు ఇస్తున్నటువంటి నిధులు సక్రమ పద్ధతిలో వినియోగం అవుతున్నాయో లేదో వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి వాళ్లే పెట్టి వెన్యూ గూ అనేటటువంటి ఒక వ్యక్తిని కూడా అపాయింట్ చేశారు. కాబట్టి ఇవాళ మేము ఫిర్యాదు చేస్తూ ఉన్నాం, తప్పు చేయలేకపోతే సమాధానం చెప్పమనండి. ఇవాళ ఆ రోజున మేము కష్టపడి ఇవాళ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచడం కోసం డబ్బులు తెచ్చాం. ఇప్పుడు వాళ్లే చెప్తూ ఉన్నారు $71 మిలియన్ ఇచ్చామని చెప్పి. $71 మిలియన్ ఇస్తే ఇంతమంది కాంట్రాక్టర్లు మాకు పేమెంట్లు రావట్లేదని చెప్పి హైకోర్టుకి ఎందుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది? ఇప్పుడు వాళ్ళు పీరియాడికల్గా ఇస్తున్నటువంటి డబ్బుకి సంబంధించి లెక్కలకు కానీ అవన్నీ కూడా పరిశీలించడానికి కానీ ప్రత్యేక టీమ్స్ ఉంటాయి, వాళ్ళు కూడా పీరియాడికల్గా వస్తూ ఉంటారు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సిఏజీ వారినే బురిడి కొట్టించి తప్పుడు లెక్కలు రాస్తూ ఉంటే ఇవాళ వీళ్ళకి ఇది ఒక లెక్క అండి. ఇవాళ సిఏజీ చెప్తా ఉంది కదా 41,000 కోట్లకి 30,000 కోట్లకి లెక్కలు తేలట్లేదు అని చెప్పి. కాబట్టి వాళ్ళు మేమేం చెప్తా ఉన్నాం, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ దగ్గర అటువంటి వ్యవస్థ ఉంది కాబట్టి మీరు వచ్చి పరిశీలించండి ఒకసారి ఈ $71 మిలియన్ ఎక్కడికి వెళ్ళాయి, చెల్లింపులు చేయకుండా దేనిలోకి దారి మళ్లించారు, మీకేమన్నా చెల్లించకుండా చెల్లించామని చెప్తున్నారేమో, మిమ్మల్ని ఏమన్నా తప్పుదోవ పట్టిస్తున్నారేమో. అందుకనే రిపిటీషన్లన్నీ పెట్టాం మేము కాపీలు. ఇవాళ వీళ్ళు పెద్ద పెద్ద వీళ్ళు ఏం మామూలు మనుషులు ఏంటండి వీళ్ళు, వీళ్ళు ఎవరినైనా బురిడి కొట్టిస్తారు. కాబట్టే మేము ఈ డాక్యుమెంటెడ్గా ఈ పిటిషన్లన్నీ కూడా అటాచ్ చేసి ఇదిగో ఈ రకంగా ఉన్నాయి పరిణామాలు, ఈ రకంగా రోడ్ల పరిస్థితి ఈ విధంగా ఉంది, కాబట్టి ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్పి మేము మెయిల్ పెట్టాం. ఇప్పుడే మెయిల్ పెట్టాను నేను. న్యాయం జరగాలనే నష్టం ఎలా జరుగుతుందండి, న్యాయం కోసమే కదా. ఇవాళ రోడ్లు ఇవాళ ప్రాజెక్ట్ 15% దాటి ముందుకెళ్ళలేదండి. దానికి కారణం ఎవరు? వీళ్ళు డబ్బులు సక్రమంగా వినియోగించుంటే, ప్రభుత్వ వాటాగా వీళ్ళు పెట్టాల్సినటువంటి డబ్బు పెట్టుంటే ఇవాళ రోడ్ల పరిస్థితి ఈ విధంగా ఉండేదా? ఆ రకంగా చేయట్లేదు కాబట్టి, ప్రజలకి మంచి జరగాలి కాబట్టి, రోడ్ల వ్యవస్థ మెరుగుపడాలి కాబట్టి ఇవాళ మేము ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. ఈ ఫిర్యాదుకి స్పందించి ఏఐబి వాళ్ళు వచ్చి పరిశీలిస్తేనన్నా వీళ్ళు ఆ దోపిడీకి అడ్డుకట్ట వేస్తారన్నది మా ఆశాభావం. ఇవాళ రోడ్ల వ్యవస్థ మెరుగుపడటం కోసం, ప్రజలకి మంచి జరగటం కోసం మాత్రమే ఈ ఫిర్యాదు చేశాం. ఈ ఫిర్యాదు తర్వాత అయినా ఈ డబ్బు సక్రమంగా వినియోగింపబడి రోడ్లు వేస్తారన్న నమ్మకంతోనే మేము ఈ ఫిర్యాదు చేయడం జరిగింది.